అండి, అందరికి నమస్కారం. నిన్న 2022కి సంబంధించి సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దాని యొక్క ఫుల్ డీటెయిల్స్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటనే దాని డీటెయిల్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. యూపీఎస్సి సిఎస్సి అంటామండి, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి నోటిఫికేషన్, ఎగ్జామ్ నోటిఫికేషన్ మనకు వచ్చింది. ఎప్పుడు సంబంధించి అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, 2022కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఓకేనండి, ఎన్ని పోస్టులు ఉన్నాయండి మొత్తం? మరి 861 పోస్టులు ఉన్నాయండి. ఏంటండి 861 ఉన్నాయి. ఇందులో ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించి 34 పోస్టులు ఉన్నాయండి. 861లోనే ఫిజికల్ హ్యాండిక్యాప్కి ఎన్ని ఉన్నాయి. ఇందులో ఉన్న కేటగిరీల వైజ్గా కూడా మళ్ళీ ఉంటాయి. ఒక కేటగిరీకి 8, ఒక కేటగిరీకి 11, ఒక కేటగిరీకి 9, ఒక కేటగిరీకి 7 అని చెప్పేసి 4 కేటగిరీలుగా డివైడ్ చేశారు. ఒకసారి అది నోటిఫికేషన్లో మీరు చూసుకోగలరు. మీరు కావాలని అడిగితే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎప్పుడు పడిందండి నోటిఫికేషను? ఫిబ్రవరి 2 పడింది, అంటే నిన్న, ఎస్టర్డే అండి. ఫిబ్రవరి 2, 2022 నోటిఫికేషన్ పడింది. మరి లాస్ట్ డేట్ ఎప్పుడండి? లాస్ట్ డేట్ 22 ఫిబ్రవరి అండి. 2022 ఫిబ్రవరి 2022 అనేది లాస్ట్ డేట్. ఓకేనండి. ఓకే, మనం ఏం తెలుసుకున్నాం? పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎవరెవరికైనా ఉన్నాయి, ఎప్పుడు నోటిఫికేషన్ పడింది, ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు తెలుసుకున్నాం. మరి అప్లై చేసుకోవాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? ఎనీ డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ అంటాం అండి మనం. ఎనీ గ్రాడ్యుయేషన్ అండి, రికగ్నైజ్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, గుర్తించినటువంటి ఏదొక కాలేజ్ నుంచి డిగ్రీ అనేది పాస్ అయ్యాల్సిన అవసరం అయితే ఉంది. ఎనీ డిగ్రీ, నువ్వు డిస్టెన్స్లో పాస్ అయ్యావా, లేకుంటే రెగ్యులర్గా రాసి పాస్ అయ్యావా, లేకుంటే తక్కువ మార్కులు వచ్చాయా, టాపరా, ర్యాంక్ సంబంధం లేదండి. మినిమం పాస్ అయితే చాలు. ఓకే, దట్స్ క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్. ఎగ్జామ్ రాయాలంటే ఏజ్ ఎంత ఉండాలి? ఓకేనండి, 21 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ రాయడానికి అర్హులు. ఓసీ క్యాండిడేట్స్ అయితే ఏంటండి, ఓసీ క్యాండిడేట్స్ అయితే 21 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాలు. ఎవరైనా రాయాలంటే మినిమం 21 సంవత్సరాలు నిండు ఉండాలండి. ఎప్పుడు నిండు ఉండాలండి? మినిమం 21 సంవత్సరాలు నిండు ఉండాలి. అంటే ఎప్పటి నుంచి తీసుకుంటారు మినిమం 21 సంవత్సరాలు అంటే 2001 ఆగస్టు 1 నుంచి కాన్స్ట్రక్ట్ చేస్తారండి. దీన్ని కూడా 32 సంవత్సరాలుగా 1 కన్స్ట్రక్ట్ చేస్తారండి. 1 2022 కల్లా యొక్క మినిమం ఏదనేది చూసుకోవాలి. 21 సంవత్సరాలు నిండుతుందా 1 2022కి అనేది చూసుకుంటే, 21 సంవత్సరాలు నిండితే మాత్రమే రాయవచ్చు. ఓసీ క్యాండిడేట్స్ అయితే ఎన్నిసార్లు రాయొచ్చు అండి? ఓసీ క్యాండిడేట్స్ అయితే 32 సంవత్సరాల వరకు రాయొచ్చు. ఓకేనండి, 32 వరకు రాయొచ్చు. బీసీ అయితే 35 వరకు రాయొచ్చు. ఎస్సీ ఎస్టీ అయితే 37 వరకు రాయొచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే 42 సంవత్సరాల వరకు రాయొచ్చు. అంటే ఓసీలు 32 వరకు రాయొచ్చు, బీసీలు 32+3, ఎస్సీ ఎస్టీ +5, పిహెచ్సికి +10, ఇలా జరిగిందండి. రిజర్వేషన్స్ అనేవి ఇవ్వడం అనేది అయితే అటెంప్ట్స్ అన్నీ ఇవ్వచ్చు. ఓకేనండి, ఇక్కడ మనం రీసెంట్గా ఇంకో రాజ్యాంగ సభలో జరిగి ఈడబ్ల్యూసి అని వచ్చిందండి, ఈడబ్ల్యూసి అని వచ్చింది. ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అని చెప్పేసి ఒకటి వచ్చింది. వీళ్ళు కూడా 35 సంవత్సరాల వరకు అనుకుంటాను రాయొచ్చు. ఓకే, 32 సంవత్సరాల వరకు రాయొచ్చు. ఎన్ని అటెంప్ట్స్ రాయొచ్చు అనేది చూసుకుంటే ఓసీ అయితే 6 అటెంప్ట్స్ రాయొచ్చు అండి.
ఎన్ని అటెంప్ట్స్ అండి 6 అటెంప్ట్స్ రాయొచ్చు ఓసీ అయితే బీసీ అయితే ఎన్ని అటెంప్ట్స్ అండి 9 అటెంప్ట్స్ రాయొచ్చు అండి ఫిజికల్ హ్యాండిక్యాప్ అయినా సరే 9 అటెంప్ట్స్ రాయొచ్చు అండి ఎస్సీ ఎస్టీ అయితే వీళ్ళకి 37 సంవత్సరాలు నిండినంత వరకు అన్లిమిటెడ్ అండి అటెంప్ట్స్ అంటే బీసీ వాళ్ళకైతే 35 సంవత్సరాల లోపు 9 అటెంప్ట్స్ రాసుకోవచ్చు ఓసీ వాళ్ళైతే 32 సంవత్సరాల లోపు 6 అటెంప్ట్స్ రాసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ అయితే 37 సంవత్సరాల లోపు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ రాసుకోవచ్చు ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే 42 సంవత్సరాల లోపు ఎన్ని సంవత్సరాలు అండి 42 ఇయర్స్ లోపు 9 అటెంప్ట్స్ రాసుకోవచ్చు ఇక్కడ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుందంటే మనం ఒక్కసారి ప్రిపేర్ అయ్యి రాస్తూ ఉండాలి పవన్ కళ్యాణ్ డైలాగ్ ఏదో ఉంటుంది కదండి, మీరు అది గుర్తు తెచ్చుకోండి. ఖచ్చితంగా అది కూడా సివిల్స్కు వర్తిస్తుంది. కాబట్టి మీరంతా కూడా ఫస్ట్ ఐటెంలో రాబో సెకండ్ అటెంప్ట్ రాస్తే రెండో ఐటెం ఐదో ఐటెం వరకు ప్రయత్నించి ఆల్ ఇండియా ర్యాంకర్స్ అయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ చూసాము, ఏజ్ లిమిట్ చూసాము, అటెంప్ట్ చూసాము, ఇంకేం చూడాలి? ఎగ్జామ్ సెంటర్స్ చూడాలండి. ఎగ్జామ్ సెంటర్స్, ఎగ్జామ్ ర్యాంక్ సెంటర్స్ మనకు అవసరం మొత్తం అవసరం లేదండి. మొత్తం కావాలంటే మీ నోటిఫికేషన్లో చూడవచ్చు. ఏపీలో ఏమున్నాయి, తెలంగాణలో ఏమున్నాయి, మన తెలుగు రాష్ట్రాలు ఏపీలో ఏమున్నాయండి? మరి విశాఖపట్నం, విజయవాడ, నెస్టూర్, తిరుపతి, నెస్టూర్ తెలంగాణ టిఎస్, హైదరాబాద్, రెండోది వరంగల్. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇచ్చారండి. దేనికండి? ఓన్లీ ప్రిలిమ్స్కే చెప్తున్నానండి, మళ్ళీ మెయిన్స్ వేరు. ఓకే అండి, మెయిన్స్కి ఎగ్జామ్ సెంటర్స్ వేరు, ఇది ప్రిలిమ్స్కి. మెయిన్స్కి చూసుకుందామండి. అప్పుడైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇది ప్రిలిమ్స్కి ఓన్లీ అన్నాము. మెయిన్స్కి చూసుకుంటే విశాఖపట్నంలో ఉండదు, తిరుపతిలో ఉండదు, వరంగల్లో ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒక సెంటరు, హైదరాబాద్లో ఒక సెంటరు మెయిన్స్కి ఉంటుంది. ప్రిలిమ్స్కి అయితే 5 సెంటర్లు ఉన్నాయి, మెయిన్స్కి అయితే 2 సెంటర్లు మాత్రమే ఉన్నాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎగ్జామ్ సెంటర్స్ అయిపోయిందండి. మరి ఈ యొక్క ప్రిలిమినరీ ఈ యొక్క సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుందో ఏంటి అనేది ఒకసారి మనం ఎంతైనా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటనేది మనం ఎలా చూసుకోవాలండి. ఖచ్చితంగా తెలిసినప్పుడు మాత్రమే మీరు కరెక్ట్గా ప్రిపేర్ అవ్వగలరు. ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మొత్తం కూడా 3 టైప్స్ ఉంటుందండి. వన్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్ అంటామండి. ఈ ప్రిలిమ్స్ 400 మార్కులకు ఉంటుందండి. ఎన్ని మార్కులకు ఉంటుందండి? ప్రిలిమ్స్ 400 మార్కులకు ఉంటుంది. రెండు పేపర్లు ఉంటాయండి ఇందులో, జిఎస్ జనరల్ స్టడీస్ 1 అంటాము, అలాగే సిసాట్ అంటామండి. సిసాట్ అంటే అర్థమవుతుంది సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. సివిల్ సర్వీసెస్గా నువ్వు ప్రిపేర్ అవ్వాలంటే నీకు ఉండాల్సినటువంటి యాప్టిట్యూడ్ టెస్ట్. అంటే అర్థమెటిక్, రీజనింగ్, మినిమం ఇంగ్లీష్, ఇవన్నీ కూడా కాంప్రహెన్షన్ అన్నీ కూడా ఈ యొక్క సిసాట్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ జనరల్ స్టడీస్ 1లో ప్రిలిమినరీ ఎగ్జామ్ అండి నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రిలిమినరీ ఎగ్జామ్ గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్లో 400 మార్కులకు ఉంటుంది. జనరల్ స్టడీస్లో 1లో 100 క్వశ్చన్స్ ఉంటాయండి. ఎన్ని ప్రశ్నలు అండి? 100 ప్రశ్నలు ఉంటాయి. ఎంత మార్కులకు ఉంటుందండి? మరి 200 మార్కులకు ఉంటుందండి. ఓకేనండి. సిసాట్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయండి? 80 క్వశ్చన్స్ ఉంటాయండి. ప్రతి ప్రశ్నకి 2.5 మార్క్స్ ఉంటాయండి, 200 మార్కులకు ఉంటుందండి ఇది. ఓకేనండి. ఇది ప్రతి ప్రశ్నకి 2 మార్కులకు ఉంటుందండి.
ఓకే మీకు అర్థమైంది అనుకుంటాను దట్స్ క్లియర్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కట్ ఆఫ్ ఎలా ఉంది అనేది మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందండి కట్ ఆఫ్ ఎలా ఉందండి మరి రీసెంట్గా మనకు ఏం జరిగిందండి ఎగ్జాము 2021లో ఎగ్జామ్ జరిగింది దీని యొక్క ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎంత అండి కట్ ఆఫ్ ఓసీ క్యాండిడేట్స్కి ఎన్ని మార్కులు రావాలండి 92.5 మార్కులు అండి కట్ ఆఫ్ 2021 ఓకేనండి బీసీలకి 89.12% వచ్చిందండి మార్కులు ఎస్సీకి 74.84 మార్కులు వచ్చాయండి ఎస్టీకి 68.71 వచ్చిందండి ఓకేనండి పిహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వచ్చేసి 70 మార్కుల నుంచి హైయెస్ట్ లీస్ట్లో పిహెచ్సికి సంబంధించి లీస్ట్ 40.82 మార్కులు వచ్చిన వాళ్ళని తీసుకోవడం జరిగింది చూడండి 200 మార్కులు ఎక్కడ 40 మార్కులు ఎక్కడ చూడండి పిహెచ్కి 40 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా అంటే నియర్లీ 41 వచ్చిన వాళ్ళు కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు అయితే రెండు పేపర్లు కలిపి ఈ యొక్క కాలిక్యులేట్ చేస్తారా ఒక పేపర్ కాలిక్యులేట్ చేస్తారా అనేది మనం చూసుకోవాలి ఓకేనండి ఇది ఒకసారి చూసుకోండి కట్ ఆఫ్ కరెక్ట్గా అయితే ఇక్కడ ఎలా కాలిక్యులేట్ చేస్తారంటండి ఫస్ట్ ఫస్ట్ మీరు ఎలా చూసుకోవాలంటే సిసాట్ కాలిక్యులేట్ చేస్తారండి ఫస్ట్ సిసాట్ని చూస్తారు ఇది 80 క్వశ్చన్స్ ఉంటాయి అనుకున్నాం మనం 80 క్వశ్చన్లో మనకు సిసాట్ మినిమం క్వాలిఫైడ్ మాత్రమేనండి ఇది క్వాలిఫైడ్ మాత్రమే 33% వస్తే చాలు మార్కులు అంటే సుమారు 67 మార్కులు వస్తే చాలు 66-67 మార్కులు వస్తే ఇది క్వాలిఫై అయిపోతుంది ఇది క్వాలిఫై అయితే మాత్రమే జిఎస్ పేపర్ జనరల్ స్టడీస్ పేపర్ 1 చూస్తారండి ఈ జనరల్ ఇప్పటివరకు మనం చెప్పుకున్న కటాప్స్ అన్ని కూడా జనరల్ స్టడీస్ క్వాలిఫైడ్ అయ్యే ఈ సిసాటి ఎటువంటి మార్కులు కలపరు గుర్తుపెట్టుకోండి జనరల్ స్టడీస్ మార్కులే కలుపుతారు ఈ సిసాట్ క్వాలిఫై అయితే మాత్రమే దీన్ని లెక్కిస్తారు మార్కులు కూడా ఇది క్వాలిఫై అయిపోతే ఈ మార్కులు కూడా లెక్కియ్యండి మీరు ఓకేనండి ఈ యొక్క జనరల్ స్టడీస్లో ఎన్ని మార్కులు ఉంటుందని మరి 100 ప్రశ్నలు ఉంటాయి ఇంటూ 2 మార్కులు 200 మార్కులు ఉంటుందని చెప్పేసి చెప్పుకున్నాం అలాగే సిసాట్ 80 ప్రశ్నలు ఉంటాయి ఇంటూ 2.5 అనుకున్నాం అంటే సపోజ్ 80 ప్రశ్నల్లో 30 ప్రశ్నలు చేసామనుకుందాం అండి కరెక్ట్గా 30 చేస్తే 75 మార్కులు వస్తాయండి మనకు ఓకే మీకేమైనా డౌట్ ఉంటే ఒక 35 పెట్టుకున్నాను అనుకోండి 35లో ఒక 5 పోయినా 30 నెగిటివ్ అవుతాయి ఇక్కడ మైనస్ మార్క్ కూడా ఉందని గుర్తుపెట్టుకోవాలి 1/3 మైనస్ మార్క్ ఉందని నెగిటివ్ మార్క్ 1/3 ఉంటుంది 3 తప్పులు అయితే 1 మార్క్ పోతుంది సపోజ్ 35 36 పెట్టారనుకుందాం మీరు 36 పెట్టారనుకుందాం 36 పెడితే మీరు ఇందులో 6 పోయాయి అనుకుందాం అండి 36 పెట్టారు మీరు 6 పోయాయి 6 అంటే 2 మార్కులు పోతాయి అంటే 30 మీకు వచ్చిన మార్కులు ఏంటండి 75 మార్కులు 75లో మనకు 2 మార్కులు పోతే ఎంత అండి 73 మార్కులు ఉంటాయండి అయినా మీరు క్వాలిఫైడ్ 36 కన్నా 40 కన్నా 50 కన్నా మీరు పెట్టేసుకొని అనవసరంగా మైనస్లో పోగొట్టుకుంటే మీరు ఇబ్బంది పడతారు కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది జస్ట్ క్వాలిఫైడ్ కాబట్టి నెక్స్ట్ ఇక్కడ మనకు కరెక్ట్గా తెలిసిన 50 ప్రశ్నలు చేస్తే 100 మార్కులు వస్తాయండి కానీ 50 కరెక్ట్గా చేస్తే 50 కరెక్ట్గా రైట్ అవుతాయని మనం చెప్పలేము కాబట్టి సుమారు 60 నుంచి 70 ప్రశ్నలు చేయాలండి 60-70 అండి 70 దాటడం కూడా వేస్ట్ అండి 70 అయితే ఎవరు దాటొద్దు జిఎస్ పేపర్లో 70 ప్రశ్నల కన్నా ఎవరు ఎక్కువ పెట్టొద్దు ఓకేనండి 70 కన్నా ఎక్కువ పెట్టొద్దు ఎందుకంటే కట్ ఆఫ్ ఎప్పుడు కూడా ఓసీ అయినా సరే 100 దాటదండి మహా అయితే ఇక్కడ 90 నుంచి 105 మధ్యలో ఉంటుందండి కట్ ఆఫ్ ఎంత ఉంటుందండి 90 నుంచి 105 మధ్యలో ఉంటుంది ఓసీ అయినా కాబట్టి మీరు 60 పెట్టారనుకోండి 60లో
ఓకేనండి మీకు అప్పుడు కూడా 97 మార్కులు వస్తాయి మీరు క్వాలిఫై అవుతారు ఓకేనండి ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మెయిన్స్ అనేది ఉంటుందండి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మెయిన్స్ అనేది ఉంటుంది ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ గురించి మీరు చూసుకున్నట్లయితే మెయిన్స్ ఎగ్జామ్ మెయిన్స్ లో మొత్తం 9 పేపర్లు ఉంటాయండి ఓకేనండి ఒక పేపరు జనరల్ ఇంగ్లీష్ జనరల్ తెలుగు ఈ రెండు కూడా జస్ట్ క్వాలిఫైడ్ అండి 33% క్వాలిఫై అవ్వాలి ఒక్కో పేపర్ 300 మార్కులకు ఉంటుంది అంటే సుమారు 99 అంటే 100 మార్కుల వరకు తెచ్చుకుంటే చాలు 300 మార్కులకి 100 మార్కులు చొప్పున ఒక్కో పేపర్లో తెచ్చుకుంటే ఈ క్వాలిఫై అవుతారు ఈ రెండు పేపర్లు కూడా మెయిన్స్లో మార్కుల్లో కలపరు ఓకేనండి ఎటువంటి మార్కులు కలపరు జస్ట్ ఇవి క్వాలిఫైడ్ పేపర్స్ మాత్రమే నెక్స్ట్ ఇవి అయిపోయి క్వాలిఫైడ్ అయిపోయి నెక్స్ట్ మనం ఏం చూసుకోవాలండి మరి నెక్స్ట్ క్వాలిఫైడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చూసుకోవాలి మనం ఇక్కడ ఉన్నటువంటి జనరల్ ఎస్ఏఎన్ పేపర్ ఉంటుందండి జనరల్ ఎస్ఏఎన్ మీకు తెలుసు మహిళా సాధికారత అని ఇదని పేదరికం అని నిరుద్యోగం అని భారతదేశం యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం వీటి మీద క్వశ్చన్ ఇస్తారు ఎక్కువగానా బ్యాంకింగ్ రంగం అని ఇవన్నీ కూడా ఇస్తారు ఎకనామికల్ ఇష్యూస్ పొలిటికల్ ఇష్యూస్ సోషియో ఎకనామికల్ ఇష్యూస్ హిస్టారికల్ ఇష్యూస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ అనేది ఇందులో ఇవ్వడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించి ఒక జనరల్ ఎస్ఐకి సంబంధించి 250 మార్కులకి ఒక పేపర్ అనేది ఉంటుందండి ఈ జనరల్ ఎస్ఐని మనం ఏమంటామండి పేపర్ వన్ అంటామండి ఏమంటామండి పేపర్ వన్ అంటాము ఇది 250 మార్కులకు ఉంటుంది ఇక్కడ పేపర్ వన్ అన్నామండి కరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకేనండి నెక్స్ట్ జిఎస్ వన్ అంటామండి జిఎస్ టూ అంటామండి జిఎస్ త్రీ జిఎస్ ఫోర్ ఇట్నే పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ జిఎస్ త్రీని పేపర్ ఫోర్ అంటాము పేపర్ ఫోర్ని ఇక్కడ జిఎస్ ఫోర్ని పేపర్ ఫైవ్ అంటామండి పేపర్ ఏమంటామండి టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే జిఎస్ వన్ని పేపర్ టూ అంటాము జిఎస్ టూని పేపర్ త్రీ అంటాము జిఎస్ ఫోర్ జిఎస్ త్రీని పేపర్ ఫోర్ అంటాము జిఎస్ ఫోర్ని పేపర్ ఫైవ్ అంటాము ఐదు పేపర్లు ఉంటాయి ఒక్కొక్క పేపరు ఎన్ని మార్కులకి అండి 250 మార్కులకి ఓకేనండి అలాగే ఆప్షనల్ కూడా ఉంటాయండి ఆప్షనల్ వన్ ఆప్షనల్ టూ మీరు ఏది తీసుకున్నా రెండు పేపర్లు ఉంటాయి ఆంథ్రోపాలజీ తీసుకున్న రెండు ఉంటాయి సోషాలజీ తీసుకున్న రెండు ఉంటాయి తెలుగు లిటరేచర్ తీసుకున్న రెండు ఉంటాయి పొలిటికల్ సైన్స్ కానీ జాగ్రఫీ కానీ ఏం తీసుకున్నా రెండు ఉంటాయి ఇది కూడా 250 మార్కులకి 250 మార్కులకు ఉంటుంది అంటే ఇక్కడ మొత్తం కూడా మనకు మెయిన్స్లో ఎన్ని పేపర్స్ ఉంటాయండి కాలిక్యులేట్ చేయని పేపర్లు రెండు తీసాను పక్కన కాలిక్యులేట్ చేసిన పేపర్లు 7 పేపర్లు ఉంటాయి ఏనండి 7 పేపర్లు 7 x 250 మార్కులు అండి ఒక్కో పేపరు అంటే మనకి 1750 మార్కులు అనేది మెయిన్స్ రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది మెయిన్స్ రిటర్న్ ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ ఎంత మార్కులకు ఉంటుందండి 1750 మార్కులకు ఉంటుంది ఫస్ట్ క్లియర్ ఒకసారి మీరు యొక్క 1780 మార్కులతో ఒకసారి చూసుకోవాలి మీరు ఓకేనండి దీని తర్వాత లాస్ట్ మనం స్టేజ్ ఏమన్నామండి ఇంటర్ ఆర్ పర్సనాలిటీ టెస్ట్ అన్నామండి పర్సనాలిటీ టెస్ట్ అంటే విపరీతంగా ఏదో చదివేసి వెళ్ళిపోవడం కాదండి పర్సనాలిటీ అంటే నీ యొక్క క్యారెక్టర్ నీ యొక్క ఆలోచన విధానమే నీ క్యారెక్టరే నీ పర్సనాలిటీ నీ పర్సనాలిటీ ఎంత కరెక్ట్గా ఉందో నువ్వు నటిస్తున్నావో జీవిస్తున్నావో కూడా నీకు కరెక్ట్గా చెప్పగలరండి ఎందుకు చెప్పగలరంటే ఎన్నో ఏళ్ళ అనుభవం ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లకి ఇంటర్వ్యూ చేసినటువంటి అనుభవం ఎదుర్కొంటుంది
yoka mains exam lo 1750 markulu written exam andi written exam unte interview ki mana personal test ki pt antam personal test ki 275 markulu untayandi mottham kalipte 2025 marku ki civil services exam jarugutundandi okay andi aithe ఈ 2025 మార్కుల్లో ఏమని చెప్తామండి 2025 మార్కులు జరుగుతుందన్నమాట అయితే రీసెంట్ గా 2020 లో రాసినటువంటి ర్యాంకుల యొక్క ర్యాంక్స్ అనేవి రావడం జరిగింది 2020 లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకర్ ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకర్ ఫస్ట్ ర్యాంకర్ కి ఎన్ని వచ్చాయండి మార్కులు సెకండ్ ర్యాంకర్ కి ఎన్ని వచ్చాయండి ఫస్ట్ ర్యాంకర్ కి ఎన్ని వచ్చాయి సెకండ్ ర్యాంకర్ కి ఎన్ని వచ్చాయి థర్డ్ ర్యాంకర్ కి ఎన్ని మార్కులు వచ్చాయి చూసుకోండి ఒకసారి కరెక్ట్గా మీరు చూసుకుంటే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ కి 1054 మార్కులు వచ్చాయండి ఓకేనండి ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకర్ కి 1052 మార్కులు వచ్చాయండి 1052 మార్కులు వచ్చాయండి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకర్ కి 1051 మార్కులు వచ్చాయండి ఇవి కూడా ఎలా వచ్చాయంటే మీరు ఒకసారి చూసుకోవచ్చు ఫస్ట్ ర్యాంకర్ కి సెకండ్ ర్యాంకర్ థర్డ్ ర్యాంకర్ మార్కులు ఎలా వచ్చాయంటే మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇతనికి రిటర్న్ ఎగ్జామ్లో 878 మార్కులు అనేది రావడం జరిగింది ఇంటర్వ్యూలో 176 మార్కులు అనేది రావడం జరిగింది మొత్తం ఎంతండి 1054 దానికి సెకండ్ ర్యాంకర్ వచ్చేసి ఇంటర్వ్యూలో 859 మార్కులు వచ్చాయి అలాగే ఇంటర్వ్యూలో 193 మార్కులు వచ్చాయి మొత్తం 1052 మార్కులు అయ్యాయి ఓకేనండి మూడో ర్యాంకర్కి తనకు వచ్చేసి మూడో ర్యాంకర్కి వచ్చేసి 1051 అంటే 839 మార్కులు వచ్చాయి ఇంటర్వ్యూలో 212 మార్కులు వచ్చాయి నెక్స్ట్ ఓకేనండి దానికి 1051 మార్కులు వచ్చాయి అంటే ఆల్ ఇండియా టాపర్ అవ్వాలంటే 50% కన్నా తక్కువే ఉంది చూడండి ఒకసారి 50% కన్నా తక్కువే ఉంది 2025 మార్కులకి ఎందుకండి 2025 మార్కులకి టాపర్ ఫస్ట్ ర్యాంకర్కి ఎంత వచ్చిందండి 1054 2025 మార్కులకి ఎన్ని మార్కులకి వచ్చిందండి 1054 2024 మార్కులకి అనేది రావడం జరిగింది ఓకేనండి కాబట్టి మీరందా కూడా ఈ 2025 మార్కులకి ఎగ్జామ్ రాసి 1000 మార్కులు పైన తెచ్చుకుంటే మీకు సర్వీస్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ విషయాన్ని మీరు ఒకసారి గమనించాలి మనకు తెలిసినటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ టాపర్స్ తెలుసు కదండి మీకు ఎక్కడో కాదు మన ఐటీడీఏ పిఓ పాడేరు ఐటీడీఏ పిఓ అండి పాడేరు ఐటీడీఏ పిఓ గారు ఉన్నారండి ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు రోనాంకి గోపాలకృష్ణ గోపాలకృష్ణ హైదరాబాద్లోనే ప్రిపేర్ అయ్యారు తెలుగు మీడియంలోనే రాశారండి ఏ మీడియం తెలుగులో రాశారండి మెయిన్స్ అంతా కూడా ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ప్రిలిమ్స్ మాత్రమే ఇంగ్లీష్లో ఉంటుంది ఇంగ్లీష్లోనే ఆబ్జెక్టివ్ రాయాలి మెయిన్స్ అయితే ఇంగ్లీష్లో క్వశ్చన్స్ హిందీలో క్వశ్చన్స్ ఉన్నప్పుడు కూడా తెలుగులో రాసుకోవచ్చు ఇంటర్వ్యూ కూడా తెలుగులో రాయొచ్చు ఇతనికి వచ్చినటువంటి మార్కులు ఏంటండి మరి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకర్ అండి తన ఎవరు ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకరు మన హైదరాబాద్లోనే ప్రిపేర్ అయ్యారు 2016 ర్యాంక్ వచ్చింది మేము కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నాము ఓకేనండి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకర్ యొక్క మార్కులు 1101 2016 1101 మార్క్ అనేది ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకర్ అయినటువంటి రోనంకి గోపాలకృష్ణ గారికి రావడం అనేది జరిగింది ఇందులో రోనంకి గోపాలకృష్ణ గారికి
మెయిన్స్ ఎగ్జామ్ లో మెయిన్స్ ఎన్నా ఉన్నారండి రాణకి గోపాలకృష్ణ గారికి గోపాలకృష్ణ కృష్ణ ఆర్ రాణకి గోపాలకృష్ణకి 936 మార్కులు వచ్చేసి దేంట్లో వచ్చాయండి 936 మార్కులు వచ్చేసి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో వస్తే 165 మార్కులు వచ్చేసి ఇంటర్వ్యూ లో వచ్చాయి ఇది రిటన్ ఎగ్జామ్ ఓకేనండి ఇది పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూ రెండు కలిపి 1100 మార్కులు వచ్చాయి ఇతను ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకర్ అయ్యారు గుర్తుపెట్టుకోండి 1100 మార్కులు వస్తే ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకర్ అయ్యారు ఇయర్ అయితే ఇంకా కట్ ఆఫ్ దాకింది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్కి ఇయర్ ఎంత వచ్చిందండి 1054 వస్తేనే 2020లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ అండి ఏంటంటే ఏ ర్యాంకర్ అండి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ మార్కులు ఎంత అండి ఫస్ట్ ర్యాంకర్ మార్కులు 2020లో ఫస్ట్ ర్యాంకర్ 1054 మార్కులు గుర్తుపెట్టుకోవాలి సెకండ్ ర్యాంకర్ 1052 మార్కులు థర్డ్ ర్యాంకర్ 1051 మార్కులు గుర్తుపెట్టుకోవాలి దట్స్ ఆల్ అలాగే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఒక వ్యక్తి ఉన్నారు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ తెచ్చుకొని తెలుగును సత్తా దాటినటువంటి వ్యక్తి అనుదీప్ దురిశెట్టి అనుదీప్ దురిశెట్టి అనుదీప్ దురిశెట్టి గారు ఎన్నో ర్యాంకర్ అండి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ ఏ సంవత్సరం అండి 2017 సంవత్సరంలో ఇతనికి ఎన్ని మార్కులు వచ్చాయి మరి 2025 మార్కులకి ఇతనికి వచ్చిన మార్కులు 1126 మార్కులు వచ్చాయి ఎన్ని మార్కులకి అండి 2025 మార్కులకి 1125 మార్కులు అనేది రావడం జరిగింది కరెక్ట్ గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ ఇతనికి మెయిన్స్ రిటర్న్ ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చాయి 950 మార్కులు వచ్చాయి ఓకేనా ఇంటర్వ్యూలు ఎన్ని వచ్చాయి 176 మార్కులు వచ్చాయి మొత్తం కలిపితే ఎంత వచ్చాయండి 1126 మార్కులు వచ్చాయి కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావాలన్నా సెకండ్ ర్యాంక్ రావాలన్నా ఏదేవాలన్నా ఐఏఎస్ రావాలంటే మీకు ఎన్ని మార్కులకు అండి ఎన్ని మార్కులకు ఉంటుంది 2025 మార్కులకి 1000 మార్కులు దాటితే అంటే రిటర్న్ ఎగ్జాము ఇంటర్వ్యూ కలిపి 1000 మార్కులు దాటితే ఐఏఎస్ వస్తుంది కన్ఫామ్ ఐఏఎస్ ఐబిఎస్ ఐఎఫ్ఎస్ ఇలా ఉన్న సర్వీసుల్లో ఆల్ ఇండియా సర్వీసెస్లు అలాగే గ్రూప్ ఏ సర్వీస్ గ్రూప్ బి సర్వీస్ అని ఉంటాయి గ్రూప్ ఏ గ్రూప్ బి సర్వీసులు అయితే మీకు 800 మార్కులు వచ్చినా వస్తాయండి 2025 ఎక్కడండి 800 మార్కులు ఎక్కడండి ఈ 2025 కల్లా ఐఏఎస్ సాధించాలని గోల్ పెట్టుకోవాలండి మీరంతా కూడా 2025 మార్కులకి 2025 లోపు ఐఏఎస్ సాధించండి అలాగే ఐఏఎస్ యొక్క సిలబస్ డీటెయిల్ సిలబస్ ఉన్నటువంటి మార్కులు అలాగే దీనికి సంబంధించిన టిప్స్ మన ఐఏఎస్ ఎగ్జామినేషన్ ఛానల్లో చాలా క్లారిటీ చెప్పడం జరుగుతుంది ఆప్షనల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి జనరల్ స్టడీస్ని ఆప్షనల్ కలిపి ఎలా చూసుకోవాలి ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవడం ఉన్నటువంటి ఏ విషయాలు పాటించాలి అలాగే ఒక్కొక్క పేపర్లో ఏ టాపిక్ చదవాలి డీటెయిల్గా అండి ఈ యొక్క టాపిక్ని డీకోడింగ్ చేస్తామండి మన దాంట్లో సివిల్స్ ఇచ్చినటువంటి సిలబస్ని డీకోడింగ్ చేస్తామండి సిలబస్ని డీకోడింగ్ చేస్తామండి ఈ డీకోడింగ్ అనేది సిలబస్ తెలుసుకుంటే 90% ఐఏఎస్ అయిపోయినట్టే ఇలాగే మనం వీళ్ళ అలా స్టాక్ విపరీతంగా చదివేసి ఐఏఎస్ అవడం ఎలా అనేది చెప్పమండి మనం ఎక్కువ కూడా కరెంట్ అఫైర్స్ ప్లస్ సోషో ఎకనామిక్ సర్వే ప్లస్ బడ్జెట్ ఓకే వీటిని తీసుకొని వీటిని అప్రోచ్ చేసుకొని కరెంట్ అఫైర్స్ సోషో ఎకనామిక్ సర్వే బడ్జెట్ తీసుకొని వీటి యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని ఐఏఎస్ అవడం ఎలా సింపుల్గా ఈజీగా ఐఏఎస్ అవడం ఎలా ఈజీ ఐఏఎస్ ఈజీగా ఐఏఎస్ ఎలా అవ్వాలి అనేది
మన యొక్క ఏ ఛానల్లో చెప్తామండి చూడండి ఐఏఎస్ గ్యాప్ ఇచ్చి ఎగ్జామ్ రేష్ ఐఏఎస్ ఈ యొక్క ఐఏఎస్ పరుల పందంలో మనం పాల్గొనాలంటే మన ఐఏఎస్ ఎగ్జామ్ రేష్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ఉన్నటువంటి రెడ్గా ఉన్నటువంటి దాన్ని నొక్కండి తర్వాత గంట సింపుల్ వస్తుంది దాన్ని నొక్కండి నొక్కిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని నొక్కండి నొక్కిన తర్వాత మీ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అవుతుంది ఐఏఎస్ ఎగ్జామ్ రైస్ అనే ఛానల్ ఈ యొక్క ఐఏఎస్ ఎగ్జామ్ రైస్ ఛానల్ సబ్స్క్రైబ్ అయిన తర్వాత మీకు రోజుకి ఒకటి రెండు వీడియోలు అనేది వస్తాయి నెక్స్ట్ మనం సోషియో ఎకనామిక్ సర్వే అనేది చేస్తాము సోషియో ఎకనామిక్ సర్వే అనేది చేస్తాము నెక్స్ట్ బడ్జెట్ చేస్తాము అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి చెప్తాము కరెంట్ అఫేర్స్ చెప్తాము అలాగే మెయిన్స్లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్టు చెప్తాము ఇంకా ఆప్షనల్ సబ్జెక్టు కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి అది కూడా ఒకసారి ఆలోచిద్దాము ఓకేనండి కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అని అంటారు